మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా గైస్ ఇదే సిఆర్ఓ అంటే రే ఆసిలోస్కోప్ ఫస్ట్ దైన డెఫినేషన్ వచ్చేసి సిఆర్ఓ ఈజ్ ద వాక్యూమ్ ట్యూబ్ అండ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద డివైస్ ఇస్ టు చేంజ్ ద సిగ్నల్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ టు విజువల్ సిఆర్ఓ యొక్క ఫంక్షన్ వచ్చేసి మనం ఇచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్ని విజువల్ సిగ్నల్గా మార్చే వాక్యూమ్ ట్యూబ్ని సిఆర్ఓ అని అంటారు ఈ సిఆర్ఓని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే రేడార్స్లో కానీ రేడియోస్లో కానీ రిసీవర్స్లో కానీ అలానే ఫ్రీక్వెన్సీని టైమ్ని ఫేస్ షిప్ని మెజర్ చేయడానికి ఈ సిఆర్ఓని అయితే ఉపయోగిస్తాం అక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే సిఆర్ఓలో ఒక సింగిల్ స్క్రీన్ ఉంటుంది గైస్ ఆ సింగిల్ స్క్రీన్లో ఉన్న వర్టికల్ లైన్స్ అయితే యాంప్లిట్యూడ్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం అలానే అక్కడ ఉన్న హార్జెంటల్ లైన్స్ టైమ్ని మెజర్ చేయడానికి అయితే ఉపయోగిస్తాం ఈ సిఆర్ఓ యొక్క బ్లాక్ డయాగ్రామ్లో ఉన్న ప్రతి బ్లాక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇంకో మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ముందుగా సిఆర్ఓ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనం వర్టికల్ యాంప్లిఫైర్కి అయితే ఇన్పుట్ ఇస్తాం గాయస్ ఆ వర్టికల్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ని డిలే లైన్కి అలానే ట్రిగర్ సర్క్యూట్కి అయితే ఇస్తాం ఆ ట్రిగర్ సర్క్యూట్ నుంచి టైం బేస్ జనరేటర్కి ఇక్కడ నుంచి హార్జెంటల్ యాంప్లిఫైర్కి అక్కడ నుంచి హార్జెంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి అయితే వస్తాయి డిలే డిలే లైన్ నుంచి అయితే వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి అయితే వస్తాయి ఫస్ట్ మనం ప్రతి బ్లాక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం ఫస్ట్ బ్లాక్ వచ్చేసి వర్టికల్ యాంప్లిఫైయర్ ఫస్ట్గా వర్టికల్ యాంప్లిఫైయర్ ఫంక్షన్ వచ్చేసి ఇటు యాంప్లిఫైస్ ద ఇన్పుట్ సిగ్నల్ విచ్ ఇస్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ సిఆర్టీ మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ అయితే వర్టికల్ యాంప్లిఫైయర్ అనేది యాంప్లిఫై చేస్తుంది ఈ వర్టికల్ యాంప్లిఫైయర్ అంటే వరల్డ్ పర్ డివిజన్ ఇట్ యాంప్లిఫైజ్ ద వీక్ సిగ్నల్స్ అండ్ డిసైడ్ ద సెన్సిటివిటీ అండ్ బ్యాండ్విత్ మనం ఇచ్చిన వీక్ సిగ్నల్ని యాంప్లిఫై చేసి అలానే సెన్సిటివిటీ బ్యాండ్విత్ని కూడా ఇక్కడే డిసైడ్ చేస్తారు దీని యొక్క అవుట్పుట్ని తీసుకెళ్ళి డిలే లైన్కి అలానే ట్రిగర్ సర్క్యూట్కి ఇన్పుట్ లాగా ఇస్తాం నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి డిలే లైన్ గైస్ ఇట్ ప్రొవైడ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ డిలే టు ద సిగ్నల్ విచ్ ఈస్ ఆప్టైండ్ అట్ ద అవుట్పుట్ ఆఫ్ ద వర్టికల్ ఆంప్లిఫైర్ దిస్ డిలేడ్ సిగ్నల్ ఈస్ దెన్ అప్లైడ్ టు ద వర్టికల్ డిఫ్లక్షన్ ప్లేట్స్ ఆఫ్ సిఆర్టీ ఈ డిలే అనేది లైన్ అనేది హండ్రెడ్ నానో సెకండ్స్ డిలే ప్రొవైడ్ చేస్తుంది గైస్ ఎలా అంటే మనకి అవతల ఇంకో సిగ్నల్ ఉంది కదా ట్రిగ్గర్ సర్క్యూట్కి డ్రైంబేజ్ జనరేటర్కి ఆరిజెంటల్ యాంప్లిఫైర్ నుంచి పాస్ అయ్యి మనకి హారిజెంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ వచ్చేంత వరకు వర్టికల్ ఆంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ని వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ దగ్గర డిలే చేస్తుంది మన నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి ట్రిగ్గర్ సర్క్యూట్ గైస్ ఈ ట్రిగ్గర్ సర్క్యూట్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఏ ట్రిగ్గరింగ్ సిగ్నల్ ఇన్ ఆర్డర్ టు సింక్రనైజ్ బోత్ హార్జెంటల్ అండ్ వర్టికల్ డిఫ్లెక్షన్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ బీమ్ అంటే మనకి ఇక్కడ హార్జెంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అలానే వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ నుంచి సిగ్నల్స్ ఒకేసారి అవ్వడానికి సింక్రనైజ్ అంటే నథింగ్ బట్ ఒకేసారి అక్కరవ్వడం హార్జెంటల్ డిఫ్లెక్షన్ బ్రేడ్స్ని అలానే వర్టికల్ డిఫ్లెక్షన్ బ్రేడ్స్ని ఒకేసారి అక్కరయ్యేలాగా చేయడం ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ద వర్టికల్ ఇన్పుట్ అండ్ అ హారిజెంటల్ టైమ్ బేస్ ట్రిగర్ సర్క్యూట్ ఈజ్ ఈజీ టు సింక్రనైజ్ హార్ హార్జెంటల్ డిఫ్లెక్షన్ విత్ వర్టికల్ డిఫ్లెక్షన్ అలాగే గాయస్ హార్జెంటల్ డిఫ్లెక్షన్ని వర్టికల్ డిఫ్లెక్షన్ని సింక్రనైజ్ చేయడానికి ఈ ట్రిగర్ సర్క్యూట్ అనేది వాడతాం ఇది ఒక మెయిన్ బ్లాక్ గాయస్ మనకి సిఆర్ఓలో వచ్చేసి మన నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి టైం బేస్ జనరేటర్ ఈ ప్రొడ్యూసెస్ ఏ సాటూత్ సిగ్నల్ విచ్ ఈజ్ యూజర్ ఫుల్ ఫర్ హార్జెంటల్ డిఫ్లెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ బీమ్ ఈ టైం బేస్ జనరేటర్ దగ్గర మనం సాటూత్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తాం అది హార్జెంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్ యొక్క ఎలక్ట్రాన్ బీమ్కి యూస్ఫుల్ అవుతుంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్ ఇక్కడ సాటూత్ వేవ్ ఫామ్ అనేది జనరేట్ అయితే అవుతుంది దాన్ని మనం హార్జెంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి ఇస్తాం అక్కడ కింద చూడండి డయాగ్రామ్లో బ్లాక్ డైక్రమ్ క్వథోడ్ రమ్స్లో స్కోప్ అని ఉంది కదా దానిపైన ఇక్కడ సాట్ టూత్ వేవ్ ఫోమ్ అనేది మనకి ర్యాంప్ వోల్ట్ సిగ్నల్ లాగా అయితే ఉంది ఎలక్ట్రాన్ బీమ్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీతో ఉంటుందంట ఆ సాట్ టూత్ సిగ్నల్ని మనం అవుట్పుట్ని తీసుకెళ్ళి హార్జెంటల్ యాంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ లాగా ఇస్తాం ఆ హార్జెంటల్ యాంప్లిఫైర్ దగ్గర ఏం జరుగుతుందంటే ఇట్స్ స్ట్రెంత్ ఏ సాట్ టూత్ సిగ్నల్ మనం ఇన్పుట్గా ఇచ్చిన సాట్ టూత్ సిగ్నల్ని ఇది స్ట్రెంత్ చేస్తుంది అంటే దాని యొక్క దాన్ని యాంప్లిఫై చేస్తుంది ఆ వీక్ సిగ్నల్ని రైస్ చేసి ఒక స్ట్రెంత్ సిగ్నల్గా మారుస్తుంది అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ మనం ఇన్పుట్ లాగా ఒక స్మాల్ ర్యామ్ టైప్ సిగ్నల్ అదే షార్టూత్ సిగ్నల్ ఇచ్చాం దాని యొక్క అవుట్పుట్ చూడండి పెద్దగా వచ్చింది అంటే అక్కడ యాంప్లిఫికేషన్ జరిగింది ఈ హార్జెంటల్ యాంప్లిఫైర్ నుంచి క్యాథర్రేట్ ట్యూబ్కి అయితే ఇస్తాం నథింగ్ బట్ హార్జెంటల్ డిఫ్లెక్షన్ పేడ్స్కి ఇస్తాం అది సిఆర్టీలో ఉంది కాబట్టి ఈ సిఆర్టీలో మొత్తం నాలుగు అయితే ఉంటాయి గైస్ పార్ట్స్ ఒకటి ఎలక్ట్రాన్ గన్ హారిజాంటల్ వర్టికల్ డిఫ్లక్షన్ ప్లేస్ అలానే ఫ్లోరోసెంట్ స్క్రీన్ దీని యొక్క డిఫినేషన్ వచ్చేసి కేథోడ్ రేట్ ట్యూబ్ CRT ఇస్ ద హార్ట్ ఆఫ్ CRT విచ్ జనరేట్స్ ఇమేజెస్ వెన్ ద ఎలక్ట్రాన్ బీమ్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద ట్యూబ్ స్ట్రైక్స్ ద ఫ్లోరోసెంట్ స్క్రీన్ విత్ సఫిషియంట్ ఎనర్జీ CRT టెక్నిక్ వాస్ బేసికల్లీ ఎంప్లాయ్డ్ ఇన్ కన్వెన్షనల్ టీవీ అండ్ కంప్యూటర్ స్క్రీన్స్ ఈ CRT అనేది హార్ట్ ఆఫ్ CRT గైస్ ఇది ఇమేజెస్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుందంటే మనకి ఎలక్ట్రాన్ బీమ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ అనేవి స్క్రీన్ మీద స్ట్రైక్ అయినప్పుడు అక్కడ ఇమేజెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఈ సిఆర్టీని అయితే నేను మంచిగా నీట్గా ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ మన నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి పవర్ సప్లై ఇట్ ప్రొడ్యూసెస్ బోత్ హై అండ్ లో వోల్టేజెస్ ద నెగిటివ్ హై వోల్టేజ్ అండ్ పాజిటివ్ వోల్టేజ్ ఆర్ అప్లైడ్ టు సిఆర్టీ అండ్ అదర్ సర్క్యూట్స్ రెస్పెక్టివ్లీ ఇక్కడ మనకి పవర్ సప్లై వచ్చేసిన మెయిన్ గా ఏ సర్క్యూట్ కైనా ఇక్కడ రె రెండు వోల్టేజెస్ని అలా లో వోల్టేజెస్ని రెండింటిని మనం అప్లై చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్టీకి అయితే మనం హై వోల్టేజ్ అనేది ఇస్తాం గా ఎందుకంటే సిఆర్టీలో ఉన్న హీటర్ ఎలక్ట్రాన్స్ని జనరేట్ చేయాలి కాబట్టి హీటర్ని ఎక్కువ హై వోల్టేజ్తో హీట్ చేస్తే అక్కడ ఉన్న క్యాథోడ్లోంచి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అలాగే లో వోల్టేజ్ని అయితే మిగిలిన అన్ని సర్క్యూట్స్కి మనం అప్లై చేస్తాం ైస్ మీకు పవర్ సప్లై కూడా అర్థమైంది అనుకుంటున్నాను అక్కడ హై వోల్టేజ్ ఎలా జనరేట్ అవుతుందంటే అక్కడ వోల్టేజ్ డబ్లర్స్ని ఉపయోగిస్తారు ఓకే గైస్ కామెంట్ సెక్షన్లో అయితే సిఆర్టీకి సంబంధించిన వీడియో అయితే ఉంది వెళ్ళి చూసేయండి మీరు ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను ఓకే గైస్ టేక్ కేర్ లవ్ యూ బాయ్ బాయ్